నిజంగా ఇది ఊహకు అతీతం కాదా? 500 కోట్లు ఎన్ని కోట్లు? 500 కోట్లు స్కామ్లో రెడ్ హ్యాండెడ్గా పట్టబడి ఈడీ రైట్స్లో దొరికిన పార్థసారథి మీ అభ్యర్థి, ఆయన దగ్గర 50,000 కోట్లు ఆస్తి ఉందని అందరు అంటారు, కొంతమంది 100,000 కోట్లు ఉందని. ఆయన 500 కోట్లు ఇచ్చారా, 5,000 కోట్లు ఇచ్చారా? అది రాజ్యసభ సీటు అంటే ఈ దేశంలో రాజ్యసభ సీట్లు ఎన్ని ఉన్నాయి? 250 కోట్ల జనాభాలో 1 కోటి మందికి ఒకరు, లేదా 70 లక్షల మందికి ఒకరు. అంటే ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటారా? మీకు తెలుసు కదా, రెమ్డేశ్వర్ ఆయన బ్లాక్ లో పెట్టుకొని ఎంత ఘోరణం దారుణం ఇది, బ్లాక్ లో పెట్టుకొని సమయానికి ఆ మందు ఇవ్వనందుకు, ఆ మెడిసిన్ రెమ్డేశ్వర్ ఇవ్వనందుకు. మా జ్యోతి మదర్ చనిపోయారు, జ్యోతి తల్లి, జ్యోతి అమ్మ చని, మా అమ్మ చనిపోయింది 4 May జూన్ది, రెమ్డేశ్వర్ ద్వారక. ఎందుకు బ్లాక్ లో 75,000 లక్షల రూపాయలకి ఆఫర్ ఇస్తే ఐ డూప్లికేట్ అని, ఒక రెమ్డేశ్వర్ 2,000 రూపాయలు 100,000 రూపాయలు. ఈడీ రైట్స్ జరిగాయి కదా, గవర్నమెంట్ చేశారు, నేను చేయలేదు. రెడ్ హ్యాండెడ్గా 500 కోట్లతో దొరికారా లేదా? మీడియా మిత్రులారు, గుర్తుందా మీకు? మర్చిపోయారు. ఏంటిది, ఏంటిది, ఏంటిది? ఎవరికైనా ఊహకైనా అందుతుందా? పార్సారథి రెడ్డి గారు, మీరు ఎంత డబ్బు ఇచ్చారో లేదో నాకు తెలియదు, డబ్బు ఇస్తే డబ్బు తీసేసుకోండి, నేను అర్హుణ్ణి కాను అని మీరే స్వయంగా చెప్పండి. ఎందుకంటే మీ రెమ్డేశ్వర్ అందక 200,000 మంది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, దేశ ప్రజలు ప్రాణం కోల్పోయారు. వద్దు, ఆ సీట్ మీరు తీసుకోకండి. ఆయన ఇచ్చిన ఆ డబ్బులు ఆ 1,200 కుటుంబాలకి, మనిషికో 10 కోట్లు 1,200 అంతే, 1,200 కోట్లు లేదా 10 కోట్లు ఇస్తే 12,000 కోట్లు ఈ అమర వీరులకు ఇవ్వండి. ఆలోచించారా? అలాగే గవర్నమెంట్ ట్యాక్స్ ఎగ్గొట్టి బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన మైనింగ్ డాన్ రవిచంద్రకు రాజ్యసభ సీటు కేటాయింప. దుబాయ్ డాన్, పాకిస్తాన్ డాన్, బొంబాయి డాన్ అంటారు ఒక ఆయన, ఆయన పేరేటి? దావూద్ ఇబ్రాహీం. ఇచ్చిస్తే ఇంకా బాగుంటుంది కదా, పెద్ద డాన్ మిమ్మల్ని కాపాడుతాడు.